90 రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 2014లోని ఇది జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు కూడా ఆ ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు కూడా మరి ఏదైతే సాగునీరుకి సంబంధించి కానీ తాగునీరుకి సంబంధించి కానీ లేదు విద్యుత్కి సంబంధించి కానివ్వండి ఏపీ ప్రజలకి రైతులందరికీ కూడా పనిపించే ప్రాజెక్టు గత 7 సంవత్సరాల నుంచి కూడా మరి పోలవరం ప్రాజెక్టు మీద నిరాదరణ గురైంది. దానికి గురించి ప్రధానమంత్రి కూడా అలాగే జలశక్తి మంత్రి గారు కూడా మేము మా ముఖ్యమంత్రి పీఎం నాగ జ్ఞానమోహన్ రెడ్డి గారు ఎన్ని వినవించుకున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో 2000 కోట్ల రూపాయలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. దాన్ని రివైజల్ ఎస్టిమేషన్ ప్రకారం 55,565 కోట్ల రూపాయలని అంచనా వేయడం జరిగింది. దానికి ఆర్ఆర్ ప్యాకేజ్ కింద సుమారు 33,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది ఉంది. 2000 కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టిన 2000 కోట్ల రూపాయలు కూడా రావాల్సింది ఉంది. దానికి సంబంధించిన వరకు మేము ఈరోజు మరి 2 గంటలు ప్రొటెస్ట్ చేయబోతున్నాం. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది గతంలో ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ 40 సంవత్సరాల ఇండస్ట్రీగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా రైతుల ప్రయోజనం కోసం కానీ రైతుల సంక్షేమం కోసం కానీ ఏనాడు కూడా ఆలోచన చేయలేదు. ఎప్పుడు కూడా భజన బృందాలు బస్సులేసి తిప్పించి పోలవరం ప్రాజెక్ట్ని గ్రాఫిక్లో చూపించే పరిస్థితి లేదా అమరావతిని గ్రాఫిక్లో చూపించే పరిస్థితి ఏ రోజు కూడా ఈ రాష్ట్రాన్ని ప్యాకేజీకి అమ్ముడిపోయారు తప్పించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ రైతుల శ్రేయస్సు కోసం రైతుల అభివృద్ధి కోసం ఏనాడు చంద్రబాబు నాయుడు మరి ఏనాడు కూడా పాటుపడలేదని చెప్పి మీకు తెలియజేస్తాం. ఈనాడు 3 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. 3 పార్లమెంట్ సభ్యులు కూడా ఈరోజు ఏ రోజు కూడా బీజేపీని అడిగే ప్రశ్నించే పరిస్థితి లేదు. ఏనాడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికే ప్రయత్నాలు చేస్తున్నారు తప్పించి వాళ్ళు బీజేపీ అడిగే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు మా ఫ్లోర్ లీడర్ నితిన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో పోలవరం సంబంధించి పెద్దలు ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 2022 ఖరీఫ్ సీజన్ కల్లా పూర్తి చేయాలంటే 55,565 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు వస్తేనే పూర్తి చేయడం జరుగుద్ది. ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని కూడా చెప్పి మరి తెలియజేస్తూ 2 గంటలకి ప్రొటెస్ట్ చేస్తున్నాం. కనుక దాన్ని విషయమే మరి మా ఎంపీలందరూ కూడా మరి పోలవరం ప్రాజెక్టు వచ్చినంత వరకు పోలవరం ప్రాజెక్టు నిధులు ఇచ్చినంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.